తో 12 కరోనా హాట్స్పాట్లను గుర్తించిన ప్రభుత్వం వాటిని దిగ్బంధనం చేస్తోంది. ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ఒకే కుటుంబంలో 6 కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ ఇల్లున్న గల్లీల ముందు బ్యారికేడ్లు పెట్టారు. పారిశుద్ధ్యం, క్రిమిసంహారక మందుల స్ప్రేయింగ్ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహానా అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 12 హాట్స్పాట్స్ ను గుర్తించారు. ప్రస్తుతం మనం చింతల్ బస్తీ ఏరియాలోను, రెడ్ హిల్స్ కూడా ఒక హాట్స్పాట్. ఇక్కడ ఈ ప్రస్తుతం మనం ఉన్న ఇంట్లో ఉన్న వ్యక్తులకు కూడా 5-6 కరోనా పాజిటివ్ వచ్చింది. వీళ్ళందరినీ ప్రస్తుతం హాస్పిటల్ తీసుకువెళ్లి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ హాట్స్పాట్ అంటే ఈ చుట్టుపక్కల ఇదంతా కూడా చింతల్ బస్తీ ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే ఇళ్ళు ఎంత దగ్గర దగ్గరగా ఉంటాయో, ఇక్కడ ప్రజల్ని పూర్తిగా ఇళ్లకే కన్ఫైన్ చేయడం అనేది అంత తేలిగ్గా సాధ్యమయ్యే విషయం కాదు. బస్తీ కాబట్టి చాలా మనుషుల అంటే క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది, మూమెంట్ ఎక్కువ ఉంటుంది. అయితే అక్కడికి బయట నుంచి ఎవరు ఈ ప్రాంతంలోకి రాకుండా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా ఇక్కడ శానిటైజ్ చేశారు. అటు జిహెచ్ఎంసీ పరిధిలోకి సంబంధించిన స్టాఫ్ వచ్చి ఇక్కడ పూర్తిగా శానిటైజ్ చేశారు. ఈ ఇళ్ళు చుట్టుపక్కల అన్ని ప్రాంతాలని మనం చూసుకున్నట్లయితే బ్యారికేడ్స్ తోటి బయట వాళ్ళు ఎవరు లోపలికి ఈ బస్తీ లోపలికి లేదంటే ఈ ఇల్లు పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరికి రాకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇలాంటి ఏరియాస్లో, హాట్స్పాట్ ఏరియాలో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్న కమాండ్ కంట్రోల్, కోవిడ్కి సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ చుట్టుపక్కల ఉన్న అందరికి కూడా ఆరోగ్య శాఖ నుంచి వచ్చి సర్వే చేస్తూ ఉన్నారు. ఎవరి ఆరోగ్యం అన్నా, ఎవరికైనా కరోనా పాజిటివ్ ఉందా, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది ప్రతి ఇంటికి వచ్చి మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికులతో మాట్లాడదాం. ఇక్కడ మనం చూసుకున్న మా నివాసంలో కరోనా పాజిటివ్, దీన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. ఎలా ఉంది, మీరు ఇక్కడ ఉంటా ఉన్నారు కదా? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. పోలీసు వాళ్ళు కూడా బాగానే చూస్తున్నారు, మధ్య మధ్యలో వచ్చి చూస్తున్నారు, చేస్తున్నారు కూడా. బ్యారికేడ్స్ కూడా నిన్న తీసుకొచ్చి పెట్టేసినారు, రెడ్ జోన్ చేయగానే తీసుకొచ్చి పెట్టేశారు. ఇక్కడ ఈ పక్క ఇల్లేనండి, వినోద్ అని ఉంటాడు అబ్బాయి. ఆ అబ్బాయి జర కొద్దిగా పబ్లిక్ సేవ చేస్తున్నారు. ఆ మందు అది కొట్టించడం, స్ప్రే చేయించడం అనేది అది వినొచ్చు చూస్తుంటాడు ఆ అబ్బాయి. ఆయన ఇప్పుడు బయటికి పోయాడు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఏమీ లేదండి. వాళ్ళ ఉన్న 4-5 వచ్చినట్టు ఉంది. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ పోయిన వాళ్ళు 5 4 వచ్చేసినారు. ఇంకోళ్ళు ఎవరు ఉండవచ్చు, వాళ్ళు కూడా 2-3 రోజులు వచ్చే ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని బట్టి ఆ గవర్నమెంట్ వాళ్ళు చెప్పే విధంగా ఏదైతే నడుస్తున్నామో ఆ విధంగా మనం నడుచుకుంటే మాత్రం ఇంకా ఏ హాస్పిటల్ శానిటైజ్ చేస్తా ఉన్నారా ఈ ఇళ్ళని కూడా? శానిటైజ్ మాత్రం ఎట్లా కొద్దిగా అనుమానం, ఏ మాత్రం అనుమానం వచ్చినా కానీ శానిటైజ్ చేసేస్తున్నారండి. ఆపే క్వశ్చన్ ఏం లేదండి. పోలీసు వాళ్ళు కూడా దాన్ని కూడా సహకరిస్తున్నారు, స్థానికులు మేము కూడా సహకరిస్తున్నాం దీనికి. ఆశా వర్కర్లు హెల్త్ సెక్టర్ నుంచి వచ్చి ప్రతి ఇంటికి సర్వే చేస్తా ఉన్నారు, ఆరోగ్య పరిస్థితి వాకప్ చేస్తున్నట్టున్నారు. 2 వచ్చారండి ఇక్కడికి, 2 వచ్చి చూసేసి పోయారు. వాళ్ళని కూడా అడిగారు, వాళ్ళు కూడా డీటెయిల్స్ కొంత ఇచ్చారు. క్లియరెన్స్ అయిపోయింది వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా క్లియర్, మొత్తం వాళ్ళు కూడా సర్వే బాగా చేస్తున్నారండి. ఇక్కడనే ఈ బస్తీలోనే ఉంటారా? ఎలా ఉంది ఇప్పుడు? రెడ్ జోన్గా ప్రకటించారు, మొత్తం కట్టడి చేసినట్టున్నారు. అవును, బాగానే ఉంది, పీస్ఫుల్గా ఉంది. ఎవరు బడ్డీకి అంత ఏం వెళ్ళట్లేదు, మామూలుగా ఉన్నారు. ఇంకా బస్తీలో కొంచెం మూమెంట్ ఎక్కువ ఉన్నట్టుందిగా? ఏం లేదండి. మార్నింగ్ 6 to ఈవినింగ్ 5 వరకు మామూలుగా జనరల్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేసి అది చేస్తున్నారు. దాని తర్వాత పీస్ఫుల్గా ఉంటుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు రెడ్ జోన్ ప్రకటించిన తర్వాత పోలీసులు రావడం, హెల్త్ డిపార్ట్మెంట్లో రావడం ఎక్కువ అవుతుందా? అవును, పోలీస్ అయితే ముందుడు కన్నా ఇప్పటికి చాలా ఎక్కువ వస్తున్నారు. అందరినీ మొత్తం లాక్డౌన్గా మొత్తం గల్లీ గల్లీ వచ్చి సర్వే చేసుకుంటా, అది చేసుకుంటా, ఇళ్ళలో ఉండాలని మెయింటెనెన్స్ చేసుకుంటా చెప్పేసి వెళ్తున్నారు. ఇది చింతల్ బస్తీ అంటే బస్తీ ఏరియాలో చూసుకున్నట్లయితే ఉండే పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా అవగాహన ఉండడం, వాళ్ళ ఇళ్ళకే పరిమితం అయ్యేందుకు ప్రయత్నం చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి రెడ్ జోన్స్ మొత్తం సిటీలో 12 ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో రెహానా ఇన్ టీవీ ఇన్ హైదరాబాద్.